మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి అపసరైన పౌలు ఎఫీసీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం మనం ఇక్కడ చదువుకుందాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను చాలమ్మా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాం అపరాధములు పాపము వలన మీరు చచ్చిన వారు ఇక్కడ ఈ మాట మనం చూసినట్లయితే పాపము అపరాధము వీటి వలన చచ్చిన వారమై ఉన్నాం అంటే ఒక వ్యక్తి ప్రాణము లేకపోతే ఎట్లా ఉంటాడండి ప్రాణం లేదు ఒక వ్యక్తిలో ఆ మానవుడు ఎలా ఉంటాడు చూస్తాడా చూడడు వింటాడా వినడు నడుస్తాడా నడవడు ఏమి చేయలేడు కదా లేవలేడు ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత ఈ చేతులు కాళ్ళు కదా నీ శరీరం అవయవాలు ఏవి కూడా పనిచేవు అది పురుగులు తినేస్తాయి ఆ శరీరాన్ని ప్రాణము లేని శరీరము దేనికి పనికొస్తుందండి పురుగులు తినడానికి తప్ప దేనికి పనికిరాదు పనికి వస్తుందా మీకు చెప్పండి పనికి వస్తుందా ఏమైనా పనికి వస్తుందా పనికిరాదు కదా ఎవరికి పనికిరాదు కనికిరాని ఆ శరీరము పాతి పెట్టడానికి తప్ప దేనికి అక్కరకు రాదు మరి మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామంట మీ అపరాధముల చేత పాపము వలన మీరు చచ్చిన వారుగా ఉన్నారు అంటే చచ్చిపోయిన వారిని మీ పాపములతో మీ అపరాధములతో చనిపోయిన వారిని ఎవరు ప్రతికించారంట ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ప్రతికించను అంటే కంపు కొట్టే ఆ శరీరము జీవము లేని శరీరముగా మనము అంటే ఈరోజు మన జీవితములో అన్నీ ఉండొచ్చు అందం ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు చదువు ఉండొచ్చు ఇంకా నీకు చాలా ఉండొచ్చు కానీ దేవుని కృప లేకపోతే రక్షణ లేకపోతే పరిశుద్ధత లేకపోతే నీతి అనేది లేకపోతే నీ శరీరము చచ్చిన శరీరముతో సమానము దేంతో సమానము చెప్పండమ్మా చచ్చిపోయిన శరీరముతో సమానం నీ శరీరం అంటే నీ అపరాధముల చేత నీవు ఒకవేళ బ్రతుకుతే పాపముల చేత నువ్వు బ్రతుకుతే నువ్వు చచ్చినవాణిగా ఉంటావు కంపు కొడతావు పనికిరాని స్థితిలో ఉంటావు ఆ జీవితం ఉన్నా ఒకటే పోయినా ఒకటే దేవుని దృష్టిలో అందుకే వాళ్ళకందరికీ తీర్పు ఉంటుందంట ఆ తీర్పు మరి ఖచ్చితంగా ఆ విమర్శ దిన ముందు చూస్తాం రెండవ మీరు వాటిని చేయొచ్చు మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి ఏమంటా ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి ఏమన్నాడు మీరు వాటిని చెయ్యచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఆయన లోయ అంటే ఎవరండి ఎవరంట ఆయన సాతాను అనుసరిస్తూ అంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి మూడవచనం వారితో కలిసి మన మందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటే ఏమంటే ఇక్కడ శరీరమునకు దాసులముగా ఉన్నాం శరీరము యొక్కయు మనసు యొక్క యురికలను నెరవేర్చుకొనంట శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యుంటిమి ఎందుకయ్యా ఇప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులమైనమంటే ఇదిగో మునుపు వారు ఎలా నడుచుకున్నారో ఆ విధంగా ఇప్పుడు కూడా మీరు నడుస్తున్నారు మార్పు ఏమీ లేదు శరీరమును మనసు యొక్కయు శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొని చున్నారు అంటే మీరు శరీరముకు దాసులుగా ఉన్నారు ఈరోజు అలలోయ మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మిమ్మల్ని యేసుక్రీస్తు ఏం చేశాడంట క్రీస్తుతో కూడా బ్రతికించని ఎవరు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు కొట్టే ఈ శరీరం అంటే చచ్చిన నిన్ను బ్రతికించాడు తన కృపా బాహుల్యము చేత తన ప్రేమ చేత కనికరము చేత ఎందుకని అంటే దైవోగ్రత నాలుగో చూడండి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఏమంట అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు ఏమంటాడు మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత చూడండి అట్లా ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ప్రతికించెను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు ఏమంటా కృప చేత మీరు రక్షించబడ్డారు నాలుగో వచనంలో ఏంటిది దైవోగ్రత యొక్క పిల్లలమై ఉంటిమి పన్నెండవ వచనములో మనం చూసినట్లయితే ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను నిబంధనలు లేని పరజనులను ఎవరంటే వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకున్న ఎట్లా ఉన్నామంట మనము మన జీవితం ఎట్లా ఉంది అంటే మొదటిది నంబర్ వన్ అండర్లైన్ చేసుకోండి ఒకటో వచ్చిన పాపముల మీరు చచ్చిన వారై ఉన్నారు నంబర్ టూ రెండో వచ్చినములో ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి మూడో వచనములో శరీరమునకు దాసు అంటే శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటు మూడవ వచనంలో చూస్తే దైవోగ్రత యొక్క పిల్లలమై పిల్లలమయ్యుంటుమి పన్నెండవ వచనంలో మనం ఇప్పుడు చూసినట్లయితే పరదేశులను తర్వాత నిబంధనలు లేని పరజనులను పరజనులను నిరీక్షణ లేని వారును ఏమంటే నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారు నయ్యుండి లోకమందు దేవుడు లేని వారు నయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని ఆ క్రీస్తుకు దూరస్తులమై ఉండి మీరు జ్ఞాపకం చేసుకుని పదమూడవ చిన్నంలో ఒకసారి చదువుదాం అయినను మునుపు దూరస్తులైన మీరు ఏమంట మునుపు దూరస్తులై ఉన్నటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు పదహారు వచ్చిన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన ఇలాగు చేసిన గనుక ఆయన ఏ మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అంటే మనము శత్రులుగా ఉంటే ఆ ద్వేషమును సంహరించి అని ఇక్కడ రాయబడి ఉంది హలోయ అంటే మనం ఎట్లా ఎట్లా ఉన్నాము మునుపు పాపులముగా ఉన్నాము చచ్చిన వారమే ఉన్నాము పరదేశులుగా పరజనులుగా నిరీక్ష లేని వారముగా లోకమందు దేవుడు లేని వారముగా క్రీస్తు లేని వారముగా మునుపు దూరస్తులై శత్రులుగా ఉంటవి అంటే ఈ ఇన్ని రకాలుగా మనము దేవునికి దూరముగా ఉన్నాం ఆ కాలములో మరి దేవుని ప్రజలందరూ కూడా ఈ విధంగానే ఉన్నారు ఇది ఎఫ్సిలకు మరి తెలియజేస్తూ వారిని హెచ్చరిస్తూ మరి వారికి పాత జీవితం గురించి పాపము వలన మరి ఎలాంటి జీవితం వస్తుందో దాని గురించి ఇక్కడ క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం పాపము చేస్తే ఏమవుతుంది శరీర కోరికలు మనస్సు కోరికలే కదా అవి పాటిస్తే ఏమన్నా తప్ప తప్పే ఎందుకంటే పాపము వలన నీవు దేవుని దృష్టితో చచ్చిన వాడవుగా ఉంటావు నంబర్ వన్ నంబర్ టూ ఏంటి ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకునే వ్యక్తిగా మారిపోతావు శరీరమునకు దాసునిగా మారిపోతావు నీ మనసు శరీరము కోరికలను తీర్చే వ్యక్తిగా ఉంటావు దేవుని ఉగ్రతకు పాత్రుడు అవుతావు పరజనులుగా మర్చి మారిపోతావు నిరీక్షణ లేదు దేవుడు లేడు క్రీస్తు లేడు శత్రువుగా మారిపోతాం ఇన్ని విధాలుగా నీ జీవితము నష్టపోతుంది చూడండి ఒక వ్యక్తి తన జీవితములో తను చేసే చిన్న తప్పే దేవునికి దూరంగా ఉండడం ఇష్టం వాక్యము లేని జీవితం ప్రార్థన లేని జీవితం భయము లేని జీవితం భక్తి లేని జీవితం విశ్వాసము లేని జీవితం మందిరము లేదు ఆలయానికి వెళ్ళే అలవాటు లేదు ప్రార్థన చేసే అలవాటు లేదు వాక్యము వినే అలవాటు లేదు దీనివల్లనే నీ జీవితములో ఈరోజు మరి ఇన్ని విధాలుగా నీవు దేవుని దృష్టిలో నేరస్తునిగా ఉంటున్నావు ఒకసారి ఆలోచించు ఒకసారి ఆలోచన చెయ్యు నిజంగా దేవుని దృష్టిలో ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు దేవుని దృష్టిలో నువ్వు నిజంగా ఎలాంటి స్థితిలో ఉన్నావు నువ్వు నువ్వు అనుకుంటున్నావా ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఆలకిస్తున్నాడు నేను ఇస్తున్నాను దేవుడు అంగీకరిస్తున్నాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావా అయితే పొరపాటే ఖచ్చితంగా పొరపాటే దేవుడు క్షమించాడు దేవుడు విడుదలనిచ్చాడు దేవుడు రక్షణనిచ్చాడు దేవుడు కృపనిచ్చాడు అయితే నువ్వు ఆ కృపకు ఆ రక్షణకు తగినట్లుగా నీ జీవితాన్ని మార్చుకొని జీవిస్తున్నావు ఈరోజు లేదు ఎంత మాత్రం లేదు అంటే నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు ఇప్పుడు ఎట్లా బ్రతుకుతున్నావు లోకమందు దేవుడు లేడు క్రీస్తు లేడు మునుపు దూరస్తులై ఇప్పుడు ఇప్పుడు కూడా దూరస్తులై మునుపు శత్రువులుగా ఉంటిమి కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా శత్రువులమే ఇప్పుడు కూడా ద్వేషముతో మనం జీవిస్తా ఉన్నాం అందు నుంచి బయటికి రావాలా దేవుని ప్రేమ మన ఎడల చూపిన మహాప్రేమ తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను ఎవరిని మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అయితే ఇది ఎంతమంది నమ్ముతున్నారు ఓకే మీరు అందరు నమ్ముతున్నారు కదా ఒకవేళ మీరు నమ్మినట్లయితే ఇప్పుడు నీ జీవితం ఎట్లా ఉంది బాగుందా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావా క్రీస్తు వలె ప్రేమ కరుణ కటాక్షములు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా నిన్ను నువ్వు తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నావా లేని మరి ఎట్లా నువ్వు క్రీస్తు ప్రేమను కనపరుచువాడు మరి ఏ విధంగా నువ్వు క్రీస్తును కనపరిచి క్రీస్తు ప్రేమను కనపరిచే స్త్రీగా ఉన్నావు ఎంత మాత్రం లేదు కదా మరి అలాంటప్పుడు మరి మనం ఏమి చేయాలా ప్రస్తుతము దేవుని వలన మనం ఏమేమి కలిగి ఉన్నాం తెలుసా చూడండి ఒకటి వచ్చినంలో క్రీస్తుతో కూడా బ్రతికించను క్రీస్తుతో కూడా ఆయన మనం బ్రతికించాడు నెంబర్ వన్ ఐదో వచ్చిన మనం చూస్తే మీరు రక్షించబడి ఉన్నారు కృప చేత దేవుని కనికిరమ చేత ప్రేమ చేత అలలోయ